ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సమాచారంతో మేము ముందుకైతే రావడం జరిగిందండి. సో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఏపీలో పలు చోట్ల మోస్తరు వర్షాలు ఉండగా తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు అంటే సోమవారం మంగళవారంలో ఏపీలో వర్షాలు అయితే పడనున్నాయన్నమాట. ఏపీతో పాటు యానం మీదుగా కొనసాగుతూ ఉంది అల్పపీడనము. దీంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు అయితే రానున్నాయి. ఇక కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మరోవైపు తెలంగాణలోనూ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు లేదంటే వడగండ్ల వాన అయితే కురవచ్చు అని వాతావరణ శాఖ చెబుతుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే భారీగా పంట నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉండటంతో రైతాంగం అంతా కూడా అల్లకల్లోలం అయితే పోతుంది. సో ఇది మనకు వెదర్ రిపోర్ట్ రెండు రాష్ట్రాలకు సంబంధించి. ఈవిడైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.